నమస్తే అండి, నేను మీ భవానీ కుసుమని. ఈరోజు నేను కొన్ని విషయాలతో పాటు అట్లాగే నేను ఈరోజు రెండు వంటలు, ఒక పచ్చడి ఒక పప్పు చేశాను. అది కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎదురుగా మీకు ఒక గేట్ లాగా కనిపిస్తుంది కదండి, అదే మా అమ్మాయి వాళ్ళ ఇల్లు. అంటే రోడ్డు కవతల సైడు మా అమ్మాయి వాళ్ళు ఉండేది, మేము యువతలు ఉంటాం. అంటే రోడ్డు ఒక్కటే మాకు అడ్డం అండి. అది కూడా ఒకసారి మీకు చెప్పున్నాను కాబట్టి అందుకే చూపిస్తున్నాను దగ్గరగా తీసి. వాళ్ళు లోపల విల్లాలో ఉంటారు, మేము అపార్ట్మెంట్లో ఉంటాం. తర్వాత ఈరోజు నేను కొంచెం పక్షులకి గింజలు వేసేసి బియ్యం వేసి అక్కడ వాకింగ్ చేస్తా కొన్ని ఫోటోలు వీడియోలు అట్లా తీసుకున్నాను. ఎందుకంటే సరదాగా వాకింగ్ చేస్తున్నప్పుడు కాస్త మనకి టైం పాస్ కావాలి. అట్లాగే ఈ వీటి ఇది ఇప్పుడు చూడండి, అంతకుముందు ఆ పక్షులు దూరంగా వెళ్ళిపోయాయి నేను గింజలు వేసేటప్పుడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది వాటికి. నేను కూడా ఇప్పుడు నాతో పాటు ఎవరైనా వాకింగ్కి వస్తే మటుకు రావు, నేను వాక్ చేస్తుంటే అవి ఉంటాయి అట్లాగా. అంతేనండి, మనం ఏదైనా కానీ మనం ఎవరిని ప్రేమించినా కూడాను ఆ వాటికి కూడా మనసు ఉంటుందండి. పక్షులకి, జంతువులకి, మొక్కలకి, అన్నిటికీ, సకల జీవకోటి రాశికి అన్నిటికీ మనసు ఉంటుందండి. అట్లాగే నాకు వాటి మీద ఎంత ఇష్టమో, పక్షులన్నా జంతువులన్నా, జంతువులంటే పెట్ అండి, పెట్స్ అట్లా అట్లాగే వాటి మీద, మొక్కల మీద, వీటన్నిటి మీద ఎంత ఇష్టమో అవి కూడా అట్లాగే ఉంటాయి. ఇప్పుడైతే మా పనమ్మాయి చూడండి, శివరాత్రి వస్తుందని అంతా క్లీన్ చేసేస్తా ఉంది. నేను కూర్చోన్న మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, మా పాప ఊరికి వెళ్ళింది, మేనకోడలు. ఇప్పుడు నేను అక్కడ కూర్చోనుంటే నేనంతా శుభ్రం చేసేస్తాను శివరాత్రికి అని చెప్పని. మళ్ళీ రేపు గురువారం కదా నాకు, అందుకని ఈరోజే చేసేస్తా ఉంది. నేను కూర్చొని మాట్లాడుంటా ఉన్నాను. ఆమె ఎట్లా ఎంత హుషారంటే నాకు ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక్కగాని ఒక కొడుకు, ఆ కొడుకుని డిగ్రీ చదివించేసింది. ఆ అబ్బాయికి జాబ్ ఇంకా రాలేదు, కానీ బేల్దారి పనికి పోతాడు అబ్బాయి, కూలి పనికి పోతాడు. వాళ్ళ ఇంటి ఆయన, వాళ్ళ హస్బెండ్ వచ్చి ఒక సెక్యూరిటీ గార్డుగా ఒక అపార్ట్మెంట్ కొంటాడు. తను 6 ఇళ్లలో పనిచేస్తుందండి. ఎందుకమ్మా నీకు ఇంత కష్టము, కూర్చొని తినొచ్చు కదా. ఒకగాని ఒక మగపిల్లోడు ఉన్నాడు, చాలదా అంటే మాకు ఇల్లు లేదు, మా ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నాము, బిల్డింగ్ కడుతున్నారంట వాళ్ళు, అందుకని మేము ఇల్లు కట్టుకోవాలా, అప్పుడు దాకా నేను చెయ్యాలా అన్నది. అందుకేనండి మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఆమె కూడా ఒక రకంగా అత్తగారింటి బాధితురాలేనండి. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఏమి ఇవ్వలేదు. ఇంకా అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉంటే, ఒకరు లాయరు, ఒకరు బ్యాంకులో ఉద్యోగం. ఎందుకంటే చిన్నప్పుడు గారాబంతా ఆమె చదువు చదవకుండా ఉంటే వాళ్ళ అమ్మవాళ్ళు మందలించకుండా స్కూల్కి పంపించలేదంట. ఇప్పుడు ఏడుస్తుందా చదువు లేదు అని. ఏంటి అంతేనండి, చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ మాట చెప్పుకొని బాధపడి తను కష్టపడి ఎట్టయితే వాళ్ళ కొడుకుని చదివించుకుందండి, ఒక మంచి ప్రయోజకం చేసుకుంది. జాబ్ రావాలి. ఇంకొక బుజ్జిగాడు ఉన్నాడు కదా, వాడు వచ్చాడు స్కూల్ నుంచి వచ్చేసాడండి. నేను ఆ పని ఆమె వెళ్ళిపోగానే ఒంటిగా ఉన్నానని నాకు తోడుకొచ్చాడు వాడు. వాడు వచ్చి కాసేపు ఆడుకొని వెళ్ళిపోయేవాడు. నా కోసం వచ్చేది ఎందుకంటే చాక్లెట్ కోసం. ఆ చాక్లెట్ ఇచ్చాను, వెళ్ళిపోయాడు. తినేసి కాసేపు ఆడుకునేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కర్రీస్ దగ్గరకు వచ్చానండి. ఇప్పుడైతే నేను మామిడికాయ పచ్చడి చేస్తానండి. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను పిల్లలకండి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే ఇవి కూడా ఒక కూరలేనా అని అనుకుంటారేమో, కానీ నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్ రెసిపీతో ఈజీగా నేర్చుకునేదానికి మాత్రమే వాళ్ళకి చెప్తున్నాను. ఇది పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి ఇష్టమైతే, కానీ నేనైతే తక్కువ ఇంగ్రీడియంట్స్తో వంటలు నేర్పిస్తున్నాను కాబట్టి. యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడాను ఆవాలు 1 స్పూన్ వేసాను, జీరా 1 స్పూన్, అన్నీ చిన్న చిన్న స్పూన్స్ ఏనండి. తర్వాత ఇందాక ఇంగువ చూపించాను కదా, అది పగలగొట్టి కొంచెం వేసాను 2 పలుకులు. తర్వాత మెంతులు ఎదుగోండి, ఒక 15-20 ఉంటాయండి గింజలు, అంతే 15-20 గింజలు వేసాను మెంతులు. ఆ తర్వాత అవి 2 మిరపకాయలు 2 గిల్లేసుకున్నాను, ఎందుకంటే నాకు అలవాటు అండి. దాంతోపాటు గింజలు కూడా వేగిపోతాయని ఆ వేగిపోయిన గింజలు ఈ ఇప్పుడు ధనియాలు వేస్తాను. ఆ ధనియాలు కూడాను ఒక పిడికడేస్తాను.
ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసాను, చిన్న స్పూను, పిడిగడు ధనియాలు వేసాను, మెంతులు ఒక 20 గింజలు వేసాను, 20 15 వేసానండి టేస్ట్కి, బాగుంటుందండి పచ్చడికి. ఇంగు కాస్త వేసారు మీ ఇష్టం, ఇంగు కొంతమంది తింటారు తినరు కాబట్టి మీరు ఇంగు వేసుకోండి. గట్టిది లేకపోతే ఇంగువ పౌడర్ వేసుకోండి. ఇవి సన్న మంట మీద అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేయించుకున్నాక తీసి పక్కన పెట్టి పెట్టుకొని అదే బాండెట్లో పోపు వేసుకోండి. ఇప్పుడు గార్లిక్ మీకు చూపించాను కదా, ఆ గార్లిక్ సగం పోపులో వేస్తాను, సగం అట్లాగే చట్నీలో వేసేస్తాను. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను కదా, మామిడికాయ పచ్చడి. ఒక 1/2 కేజీ మామిడికాయ తెప్పిస్తే 2 వచ్చాయండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అంటే ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. ఆ 200 గ్రామ్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీకి ఇవి వేసుకుంటాను. ఇప్పుడు ఇట్లాగే నేను చదువు గురించి చెప్తున్నాను కదండి పిల్లలకి, ఎందుకంటే నా అనుభవంతో చాలామందిని చూసాను నా దగ్గర నుంచి అండి, నా దగ్గర నుంచి నాకన్నా మా వాళ్ళల్లో చాలామంది ఉన్నారు చదువుకోకుండా జాబ్స్ చేయకుండా కష్టపడ్డవాళ్ళు. అట్లాగే ఇంకా నన్న కూడాను బాగా చదువుకోవాలని, చదువుకొని మీకు పెళ్ళిళ్ళకి వాటికి ఇబ్బందులు లేకుండా జాబులు చేసుకుని లక్షణంగా మంచి భార్య మంచి భర్త వచ్చేటట్టుగా మీరు ఉండాలని నేను పదే పదే ఇదే విషయం చెప్తానండి. ఎందుకంటే నాకు జరిగింది ఎవరికి జరగకూడదు, నేను చదువుకోలేకపోయినందువల్ల నేను ఇన్ని కష్టాలు పడ్డాను అనే బాధ నాలో ఉన్న, నేను ఉన్నంత వరకు నాకు ఆ బాధ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మటుకు ఇదే నేను చెప్తాను సలహా. కాబట్టి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు చూసే ఇప్పుడు పిల్లలైతే ఈ వీడియోలు చూస్తారో చూడరో నాకు తెలియదు, చూసే తల్లిదండ్రులు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళని మంచిగా చదివించేటట్టు మీరు చూడండి. మీరు భయం పెట్టి కొట్టి తిట్టి అవన్నీ జరగవండి, మంచి మాటలతోటి పిల్లల్ని తీసుకొచ్చి చదివించాలి. ఇప్పుడైతే నేను అన్నీ మిక్సీ జార్కి వేసేసుకుంటాను, అవి తీసి బౌల్లో వేసుకున్నాను వేడిగా ఉందని. ఇంకా ఆయిల్ పెట్టానండి పోపు కోసం, ఆవాలు కొంచెం వేస్తున్నాను, అంటే 1/4 స్పూన్ ఆవాలు. ఇదంతా ఆయిల్కి డెకరేషన్కేనండి, లేకపోయినా పర్వాలేదు ఆయిల్, ఎందుకంటే ఇది నిలవ పచ్చడేం కాదు కదా. అయినా కూడా ఇప్పుడు మనం చేసే తీరులో చేసుకుంటే 10 రోజుల దాకా ఉంటుందండి, బయటే ఉంటుంది 10 రోజుల దాకా. ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, తర్వాత మెంతులు ఎట్లాగా నేను వేయించాను కాబట్టి వేయలేదు మెంతి పొడి. ఇప్పుడు పచ్చిశనగపప్పు 1 పిడికెడు కన్నా తక్కువ, మినపప్పు 1 పిడికెడు కన్నా తక్కువ వేసాను. ఈ రెండు కొంచెం కలర్ మారాక, ఇందాక చూపించాను కదా తెల్లగడ్డలు, అవి సగం రెబ్బలు కట్ దంచి దాంట్లో వేసాను, స్మెల్ బాగుంటుందని పోపులో వేసాను. తర్వాత కరివేపాకు కొంచెం వేసాను. పచ్చిదైతే లేదండి, నేను కడిగి పెట్టుకున్నది ఫ్రిడ్జ్లో ఎండిపోయి ఉంది, అదే వేసాను. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఇవంతా వేసుకుంటున్నాను, ఇది పొడి పట్టుకుంటాను చూడండి. ఇట్లాగే నేను ఇంకొన్ని కొన్ని పనులు నాకు అంటే ఖాళీగా నాకు ఉండాలని నాకైతే ఉద్దేశం లేదండి, నేను నా శక్తి ఉన్నంత వరకు నేను పనులు చేసుకోవాలని అనుకుంటాను, అట్లాగే అందరు కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నా విషయం చెప్తున్నాను, మీరైతే ఎవరు తప్పు పట్టొద్దు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, దేంట్లో వాళ్ళకి మీకు హ్యాపీ అనిపిస్తుందో అట్లాగా ఉండొచ్చు. ఇప్పుడైతే నేను సగం అయితే మిక్సీ మెత్తగా పట్టుకున్నానండి, మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ముక్కల్ని సగం మిక్సీకి మెత్తగా వేసేసుకొని సగమేమంటే కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకేందంటే తినేప్పుడు కాస్త నోటికి తగులుతుంటాయి కదా ముక్కలు, అందుకని టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ పోపులో కలిపేసాను కదా, ఈ రోజుకైతే ఇట్లా ఉంటుందండి, రేపటికి ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది, తినేదానికి బాగుంటుంది. దీని కాంబినేషన్గా పప్పు చేస్తున్నాను చూడండి, ఈ పచ్చడి కాంబినేషన్గా పప్పు చేస్తున్నాను. ఇది కూడా పిల్లలకి చాలా ఈజీ, పిల్లలే కాదండి పెద్దలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఓ ఇంతటి కూర నాకు రాదా అనుకుంటారేమో, అందుకే నేను పిల్లలకనే చెప్తున్నాను, కానీ సింపుల్గా చేస్తున్నాను, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాను, పప్పు పెసరపప్పు 100 గ్రామ్స్ తీసుకున్నానండి, అది నానబెట్టేసి కడిగి పెట్టుకొని పసుపు కారం అయితే 1/2 స్పూన్ కన్నా తక్కువే వేసాను, 1 టమాటా వేసానండి, ఒకే 1 టమాటా ఇప్పుడు చూపిస్తాను, అంత టమాటా వేసాను. ఆ టమాటా వేసి
పప్పుని ఉడికిచ్చేస్తాను. ఒక 3 విజిల్స్ పెసరపప్పు, టమాటా అంతా ఉడికిపోద్ది. ఆ టమాటాతో పాటు మిరప్పొడి పసుపు కూడా వేసాను. ఉప్పు అయితే వేయలేదు. ఇంకా ఒక 3 విజిల్స్కి బాగా ఉడికిపోద్ది అది. మెత్తగా ఉడికిపోయిన తర్వాత తీసి ఒకరంత ప్రెషర్ పోయేదాకా ఉంచి ఇది తీసి చూపిస్తాను, చూడండి. ఇక నా సొంత విషయాలైతే, నేను మామూలుగా 50 ఇయర్స్కి రిటైర్ అయిపోయానని నేను చాలా రోజుల నుంచి చెప్పాను. ఎందుకంటే నా బాధ్యతలు 50 ఇయర్స్కి తీరిపోయాయండి. అన్ని రకాల బాధ్యతలు, మీరు ఏమైనా అనుకోండి, అన్ని రకాల బాధ్యతలు తీరిపోయాయంటే నా భర్త కూడా అప్పటికే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, మనశ్శాంతి కావాలి. నాకు మనశ్శాంతి ఎందులో ఉంటుందో, ఇది ఎట్లాగా ఈ యూట్యూబ్ని ఎన్నుకున్నాను కాబట్టి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాపకం లేకపోతే బతకలేరండి. అందుకని నేను ఇది ఎన్నుకున్నాను, మీకు కూడా నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది కదండి, ఒక్క స్పూన్ తోటి ఊరికే అలా కలిపేస్తే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి దాంట్లో కాస్త ఆవాలు కూడా వేయలేదండి, ఏమీ వేయలేదు. ఓన్లీ జీరా మాత్రమే వేసాను. గుర్తుందేమో, మళ్ళీ ఒకసారి మీరు చూడండి. ఆ జీరా కొంచెం వేగాక ఆ తర్వాత 4 కర్రీ ఇది వెల్లుల్లి రెబ్బల్ని దంచిపెట్టుకొని అవి వేసేసి ఒక చిన్న ఆనియన్ కట్ చేసి దాంట్లో వేసుకున్నాను. ఎందుకంటే పప్పు కొంచెమే కదండి. ఈరోజు అందరు ఆఫీస్కి వెళ్ళిపోయారు, నాకేను, నైట్ మా కోడలికి నాకు, అందుకని కొంచెమే చేశాను. ఒక 3 ముగ్గురు మనుషులు మోయనే చేశాను అంతే. ఆ ఆనియన్ కూడా దాంట్లో వేసేసి కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కాస్త కరివేపాకు వేసేసి ఆ పప్పు దాంట్లో వేసేస్తానండి. సాల్ట్ ఇందాక వేసాను చూశారు కదండి, చూసుకొని వేయండి. పెసరపప్పులో కొంచెమే పట్టద్ది, అదిగా క్వాంటిటీ కొంచెమే కాబట్టి పప్పులో ఉప్పు చూసి వేసుకోండి. ఎక్కువైపోతే తినలేరు కదా, తక్కువైతే వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ పప్పు ఎత్తి దీంట్లో వేసేస్తాను. అంతేనండి. ఇంకా ఆ పచ్చడికి ఆ పప్పుకి 2 కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది. చూడండి, ఇంకా ఎలాగో అందరి ఇళ్లలో పెరుగు ఉంటుంది, రసం ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత సంగతి అండి, అవన్నీ మీ ఇష్టం అది. ఇప్పుడైతే ఈ 2 కాంబినేషన్ మటుకు సూపర్ కాంబినేషన్ అండి. ఇంతే అయిపోయింది, సింపుల్ అండి. పిల్లలు అట్లా ఆఫీస్ నుంచి వచ్చి అటు పొయ్యి మీద పప్పు వేసేసుకొని మీరు రెడీ అయిపోయి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి మీకు పప్పు అయిపోద్ది. శుభ్రంగా హాయిగా హ్యాపీగా హోటల్ భోజనాలు ఏం లేకుండా అన్నం తినేసేయచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్లు తింటున్నారు కదా, వాళ్ళకి కాదండి, హ్యాపీగా ఇంటి ఫుడ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, థ్యాంక్ యూ.